ఋతుక్రమంపై యువతలు మహిళలు శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తరుణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మమత సూచించారు. ఈ నెల 28న ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండాపూర్లోని శరత్ సిటీ మాల్లో ఆదివారం ఫెస్టివల్ సెమినార్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మమత మాట్లాడారు. ఈ నెల 28న ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండాపూర్లోని శరత్ సిటీ మాల్లో ఆదివారం ఫెస్టివల్ సెమినార్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మమత మాట్లాడుతూ ఋతుక్రమంపై యువతులు మహిళలు శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా పునరుత్పత్తి ఆరోగ్యంపై సరైన అవగాహనతో ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాక్స్ క్యూర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రభా అగర్వాల్, సామాజిక కార్యకర్తలు, నిపుణులు తదితరులు పాల్గొన్నారు. లైంగికంగా వాళ్ళు యాక్టివ్ అవడానికి అంటే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవడానికి హార్మోన్లు కారణం. మనం వాడుతున్న ఫుడ్లోను తర్వాత మిల్క్ ఇలాంటి వాటిల్లో అనవసరంగా వాడుతున్న ఆక్సిటోసిన్స్ ఏదైతే హార్మోన్స్ ఉన్నాయో వాటి వలన అతి చిన్న వయసులో వాళ్ళకి ఈ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే చాలా చిన్న వయసులోనే వీళ్ళు మెన్స్ట్రుయేషన్లోకి వస్తున్నారు. కాబట్టి మనము దాదాపుగా 6-7 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఆడపిల్లలకి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. 8 ఏళ్ళకి ఒక పాప అవుతుంది అంటే 6-7 ఏళ్ళకే ఇవన్నీ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే చాలా తొందరగానే అంటే ముందు మునిగిపోవడం కూడా జరుగుతుంది, మెనోపాజ్ రావడం కూడా జరుగుతుంది. వీటన్నిటికీ మనం తింటున్న ఆహారం, వాటి కాలుష్యము, చుట్టూ ఉన్న వాతావరణంలో కాలుష్యం కూడా కారణం. ఇవి తగ్గితే కానీ అలానే స్త్రీలకి సరైన పౌష్టిక ఆహారం లభించకపోవడం, ఏదైతే వాళ్ళకున్న సమస్యలు ఇవాళ రేపు పీసీఓడి కానీ ఇలాంటి థైరాయిడ్ కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువవడం కూడా అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవి కూడా ఎక్కువవడం కూడా ఒక కారణం అని చెప్పచ్చు. వీటి నుంచి బయటపడాలంటే మంచి ఆరోగ్యము, వ్యాయామము, పౌష్టికాహారం. I think Google University will stand to gain a lot by constant interaction with us. Kamal, wherever you are, please make a note of it. Kamal, Kamal. Yeah. Now I hand over the mic to Dr. Prabha. Good morning. I am Dr. Prabha Agarwal from Max Cure Hospitals. I am very happy to be called here as a director of this menstrual health and hygiene festival. It is one of the things which is very close to my heart because menstrual hygiene is the first important and basic step to have an access to prevent infections, the reproductive tract infections, to prevent infertility and to prevent long-term cancers in our country. As such, rural people, lot of NGOs and upcoming societies have come to help them prevent infections and all that. But in urban sector also, even in the school girls, there is no proper basic education to teach them what is correct and what is not correct. So I'll just propose that in school, menstrual health and hygiene should be properly educated, at least from class 7 or 8 of the things, so that they will have a basic knowledge how to prevent the infections. Thank you.